మోదీది ఇంత ప్రచార ఆర్భటమా? మోదీ ప్రచారంలో చూపిన శ్రద్ధ పాలనపై పెట్టడం లేదా? ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదా? నిజం, వాస్తవం, మోదీ 3.5 ఏళ్ల పాలనలో ప్రకటనల క్రింద ఖర్చు చేసింది ఎంతో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. సమాచార హక్కు ద్వారా ఈ విషయం బయటపడడంతో విపక్షాలకు పెద్ద అస్త్రమే దొరికింది. ఈ 3.5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు పబ్లిసిటీ క్రింద 3,755 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. దీంతో విపక్షాలు మోదీ తీరుపై మండిపడుతున్నాయి. ప్రచార ఆర్భాటమే గాని ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనడానికి ఇదే ఉదాహరణ అని చెబుతున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్లు గడిచింది. ఈ 3.5 ఏళ్ల కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్ వంటి వాటికి 1,000 కోట్లు వెచ్చించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాము ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పులేదు. అయితే అవసరానికి మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తేనే విమర్శలకు తావిస్తుంది. ఇప్పుడు మోదీ అదే చేశారు. గతంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 526 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేసింది. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమ్ ఆద్మీ సర్కారుపై విరుచుకుపడ్డాయి. ఇప్పుడు అదే పనిని బీజేపీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, డిజిటల్, దూరదర్శన్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి వాటిలో ప్రకటనల కోసం 3.5 ఏళ్లలో 3,755 కోట్లు ఖర్చు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిపై మోదీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇది బయటపడడం విశేషం.